పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ సినిమా పింక్ కు రీమేక్. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోని కపూర్లు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కరోనా లాక్డౌన్ కారణంగా చిత్రం షూటింగ్ వాయిదా పడింది. ఫలితంగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో దివంగత నటి వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ చిత్రంలో పవన్తో జతకట్టనున్నదనే వార్త ఫిలిం నగర్లో హల్చల్ చేస్తోంది. గత 2018లో దటక్ చిత్రం ద్వారా బాలీవుడ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తెలుగులో మాత్రం ఒక్క చిత్రంలో కూడా ఇంతవరకు నటించలేదు. ఈ క్రమంలో వకీల్ సాబ్ చిత్రానికి జాన్వీ కపూర్ తండ్రి బోని కపూర్ కూడా నిర్మాత కావడంతో ఈ చిత్రమే తెలుగులో జాన్వీ ఎంట్రీకి సరైన మూవీగా భావిస్తున్నారు. అందుకే ఈ వకీల్ సాబ్ చిత్రంలో జాన్వీ నటించడం ఖాయమనే పుకార్లు వినిపిస్తున్నాయి.